ఒకటి చెప్తున్నా, మంచిగా వినండి. మద్యపానం, ధూమపానం, డ్రగ్స్ తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజురియస్ టు హెల్త్. ఇట్ కాసెస్ క్యాన్సర్. జర భద్రం. అరే సందీప్, ఇప్పుడే డూప్లెక్స్ నుంచి స్టార్ట్ అయినా, తలనొస్తుంది, మస్తు మూడ్ స్వింగ్స్ ఉన్నాయి. నైట్ అంతా తాగుదాం, నైట్ అంతా తాగుదాం. సరే వేషు, నెల్తాలి. జాగ్రత్త అన్నా, అన్నా. ఇంత అర్ధరాత్రి ఏం చేస్తుందిరా ఆ రోడ్డు మీద? రే, ఒక్కసారి గ్యాంగ్ రేప్ కావాల్సిందే, అప్పుడే అడవులకు బుద్ధి వస్తుంది. కానివ్వనీరా, ఈ అడవులకి బుద్ధి రావాలంటే వరుసగా గ్యాంగ్ రేపులు అవ్వాల్సిందే. ఇంకా స్వతంత్రం రాలేదురా ఈ అడవులకి. ఇది మొఘల రాజ్యం, ఎప్పుడు అర్థమవుతుందిరా ఈ మందబుద్ధులకి? పెళ్ళి కాపాడదాం పాపం రా. తెలియదా రోడ్డు మీకు వస్తే రేప్ చేస్తామని? తెలిసి వచ్చింది. దానికి కూడా కావాలిరా, లేకపోతే ఎందుకు వస్తుంది? వాడు కొంచెం
చూస్తుంటే ఏదో టెన్షన్లో ఉన్నట్టుందిరా. టెన్షన్లో ఉంటే పోలీసు వాళ్ళకి కాల్ చేస్తుంది, పొట్టి బట్టలు వేసుకొని రోడ్ల మీద రాదు. నువ్వు కూడా వెళ్ళావంటే నిన్ను కూడా రమ్మంటది. మోసుకొని పని చూసుకోరా. బాలకృష్ణ, బాలకృష్ణ, ఇంకోసారి నా చెయ్యి ముట్టుకుంటే చీపురు కొట్టా మళ్ళేస్తంతా. ఆయన బాలకృష్ణ అంటే బాలకృష్ణ, నా పేరు సీత. సరే బండి ఎక్కు. నాకేమైనా పిచ్చా ఎర్రా నీ బండి ఎక్కడానికి? చాలా ఇంపార్టెంట్ పని బాలకృష్ణ, ప్లీజ్ బండి ఎక్కు. నువ్వు సచ్చినా నీ బండెక్కను. యువతి యువతినో ఎక్కించుకుని తిరుగుతావు. అది ఎక్కి నిన్ను ముట్టుకుని అదేవిడనో చూస్తేనే ఇజ్జతి పోతుంది. ఏం పుట్టింది వీనికి రోగం ఈరోజు? ఎంత ఏంటి సార్? బండి గుంట ఎంత? ఆటో ఏంటి? ఆటో గుంట ఎంత అంటే? ఆటో గుంట ఎంత? 100,000 రూపాయలు. నీ అకౌంట్ నెంబర్ చెప్పు. ఇప్పుడు ఎత్తావు ఆటో? నీ ఇచ్చేతేం పోదు. ఎక్కువ
చెక్కిందా నీకు నా మెల్లో తాళగడతావు? ఎట్లా కనబడుతున్నా నేను? ఓ, అర్థమైంది. అమ్మని చెల్లెని చంపుకున్నావు కదా, నాలాంటి మొగుడు సచ్చిన దాని మెడలో తాళిగడితే నీ పాపం పుణ్యం బ్యాలెన్స్ అయి నీకు వీసా వస్తుందనా? లాభం లేకుండా ఏ పని చెయ్యవు కదరా నువ్వు. నీలాంటి మృగానికి పిల్లం అవ్వడం కన్నా ఉరి పోసుకొని చావడం మేలు. నువ్వు తప్ప తాగి డ్రగ్స్ తీసుకుని ఏమైనా చేయొచ్చు, ఏడికైనా పోవచ్చు. ఒక ఆడపిల్ల కొంచెం అందంగా అనిపించడం కోసం డ్రెస్ వేసుకుంటే అది వేశ్య. దానికి మగపోరగాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే అది వేశ్య. అది తొమ్మిది తర్వాత బయట తిరిగితే అది వేశ్య. లేబుల్స్ అంటించుకుంటూ తిరగండ్రా. పుట్టిన క్షణం నుంచి అది పంజరంలో బానిస. కేవలం పిల్లలకి నీ యంత్రం. ఈ దేశం మొత్తం మగాలదేరా, ఆడదానికి ఇక్కడ స్థానం లేదు అంతే కదరా. ఎప్పుడు మారుతుందిరా నీ మైండ్ సెట్? మీలాంటోళ్ళు భూమికి భారం, మీలాంటోళ్ళను కదరా తగిలేయాలి. ఉత్తి పుణ్యానికి పాపమ్మి చెల్లి దేశాన్ని బాగు చేస్తా అనుకుంటూ తిరిగేది, బూడిదయింది. ఏ కుక్క తాళి కడితే ఆ కుక్కతో మౌనంగా బాధ అనుభవించుకుంటూ బ్రతకడానికి. నేనేమి అనసూయను కాదు, నువ్వేమి అత్రివి కాదు, నేను సీతా బాలకృష్ణన్. నాకు ఎటువంటి లత్తుకోరు సెంటిమెంట్స్ లేవు. వేదమంత్రాలతో కట్టిన తాళిని ఎవరైనా తెంచేస్తారా అమ్మా? ఈ తాళి నీకు పునర్జన్మ. మీలాంటి వాళ్ళ వలనే సగం దేశం నాశనం అవుతుంది. నేను ఇష్టపడి కట్టించుకుంటే అది తాళి, మగ అహంతో కడితే అది తాళవుతుందా? ఎందుకు పనికొస్తుంది మీ జ్ఞానం? వెళ్ళిపో, వెళ్ళిపో. ఋషికి వీసా వచ్చింది. వాడికేమొస్తే నాకేంద్రా? అట్లాంటి మృగాల దేశం వదిలిపోతేనే మంచిది. మన దేశానికి ఉన్న దరిద్రం సగమైనా పోతుంది.
అయినా వాడి విషయం నాకెందుకు చెప్తున్నావు? తాళించుకున్నావు కదా అక్క, అందుకే చెప్పాను. సారీ అక్క. సీత, నాకు వీసా వచ్చింది. ఏం చేయమంటావు? కొయ్య డాన్స్ ఏమన్నా చెయ్యానా? తాళి వేసుకున్నావా? తీసేసావు అనుకున్నాను. నేను వెళ్ళటం లేదు. ఏం రోగం? తలకిందులు తపస్సు చేసింది వీసా కోసమే కదా, వచ్చినాక వెళ్ళటం లేదంటే? వెళ్ళను అంటే వెళ్ళను అని అర్థం. సరే, నీ లైఫ్ నీ ఇష్టం, నువ్వు ఎడజాస్తే నాకేంది. సీత, నీకు తాళి కట్టింది నా పాప పుణ్యం బ్యాలెన్స్ చేసుకోవడానికి కాదు. చెల్లెకి నువ్వు అంటే చాలా ఇష్టం, అమ్మకు నువ్వు చాలా చేసావు. నీలో మా అమ్మని చెల్లెని చూసుకుందామని, నీ దగ్గర ఉంటే వాళ్ళకి దగ్గరే ఉన్నట్టు ఉంటుందని, నువ్వు వాళ్ళిచ్చిన జ్ఞాపకానివే. దేశం చాలా దిగజారుడు మైండ్ సెట్తో ఉంది, చాలా మార్చాలి. నాలాంటి మృగాలను మార్చాలి. ఇండియాని ఆడపిల్లల పుట్టినలు చేయాలి. తన ఇంట్లో తానే బానిస బతుకు బతుకుతుంది, చాలా క్లీన్ చేయాలి. నేను ఇక్కడే ఉండి చెలలు కళ్ళు కన్నా ఇండియాని తనకిస్తాను. డిసిషన్ తీసుకున్నా, ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. మా అమ్మని చెల్లిని పొగట్టుకున్నాక అర్థమైంది ఎంత పెద్ద తప్పు చేశాను అని. దూరం ముందు చీపురు కొట్ట మరలేష్టంత. నువ్వు తిట్టినా కొట్టినా నీ దగ్గరే ఉంటా. నువ్వేమన్నా నేను వదిలేసి వెళ్ళను. ప్లీజ్ బాలకృష్ణ, ఎదవలకి చైతన్యం రావాలంటే టైం పడుతుంది అంటావు కదా, వచ్చింది వదులకు. నాకు ఏడుపు వస్తుంది, అరవాలనిపిస్తుంది, తలకే బద్దలవుతుంది, ఆకలి అవుతుంది. అలసిపోయా, నా వల్ల అవ్వట్లేదు. నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటా. మనిషి మారతాడు అనుకోవడం మగవ మూర్ఖత్వం, ఎన్ని యుగాలు మారినా మారని తత్వం. నా పాదం నిత్య సంఘర్ష మానస మహాప్రస్థాన ప్రభాతం, పదిలపరుచుకున్న నా శ్రేష్ట పంచతన్మాత్రముల యోజన. చేష్ట దశగ్రీవుడు నిర్భోదరవం, వైదేహి సాష్టాంగ ప్రణామం. కాలం శేషనాఘ విష ప్రయోగ సంపూర్ణ నాశనం, కానీ నా పోరాటం గరుడతత్వ యుద్ధ ఉజ్వలం. పౌలస్తుని వధ కాదు నా ప్రాక్షోభన ఆత్మహననం. అమ్మా, నీ బొట్టు చెరిగింది. మైథిలి కట్టు బొట్టు జన్మ అధికార మంత్రపుష్పం, కాదు క్రౌంచుని కాలి ధూళి. చెరగదు నా ధైర్యం, అది నమక చమక శివస్తోత్రం. చెరగదు నా స్థైర్యం, అది నా అస్త్రశస్త్ర ఆభరణం. నాది నా ప్రయాణం, కాదు నేను విధికి దాసోహం. ఇది అంతం కాదు, ఆరంభం.